ఒక చిన్న విషయం చెప్తాను. ఒక ఊర్లో ఒక చిన్న పాప బస్సు ఎక్కిందంట. బస్ స్టాప్లో బస్సు ఎక్కింది. అదేవిధంగా తనతో పాటు చాలామంది ఎక్కారు. బస్సు వెళ్తూ ఉంది. కొంత దూరం వెళ్ళగానే కొంతమంది దిగిపోతున్నారు. ఇంకొంచెం వేరే స్టాప్ రాగానే కొంతమంది దిగిపోతున్నారు. ఎవరు ఊరు వస్తే, ఎవరి స్టాప్ వస్తే వాళ్ళు దిగిపోవాలి కదండి. కానీ ఆ బస్సులో చాలా కొద్ది మాత్రమే మిగిలిపోయారు. చీకటి పడిపోతూ ఉంది. ఆ బస్సులో చాలా తక్కువ మందే ఉన్నారు. డ్రైవర్ ఉన్నాడు, కండక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఆ పాప తనతో ఇద్దరు ముగ్గురు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్స్ ఉన్నారు. అలా వెళ్తానే ఉంది. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం భయపడట్లేదు, దిగిపోవట్లేదు ఎక్కడ కూడా. అయితే ఆ చిన్న పాప మాత్రం దిగిపోవట్లేదు. ఆ మిగతా ముగ్గురు కూడా దిగిపోయారు. ఆ కండక్టర్ గారు చాలా ఆశ్చర్యపోతున్నారంట. ఏంటి, అమ్మాయి దిగిపోవట్లేదు, ఏమికి ఏమన్నా పిచ్చా, లేతే ఎటన్నా వెళ్ళిపోవాలని బస్సు ఎక్కిందా, లేదంటే ఏమి తెలియక బస్సు ఎక్కిందా అని కండక్టర్ గారు ఆశ్చర్యంగా చూస్తున్నారంట. బస్సులో ఎవ్వరూ లేరు, చీకటి అయిపోయింది. కండక్టర్ గారు భయపడిపోతున్నారంట. అయితే వెళ్ళి, అమ్మా నువ్వెక్కడ దిగవా, నీకు భయం వేయట్లేదా, ఈ బస్సులో ఎవరు లేరు కదా అని అంటే ఆ చిన్న బిడ్డ నవ్వుతో ఒక మాట చెప్పిందంట. అంకుల్ నాకు భయం లేదు అంకుల్, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తుంది మా డాడీయే అనిందంట. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ ఎంత విశ్వాసం కలిగి ఉంది చూడండి, ఎంత ధైర్యంగా కూర్చుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రి ఎవరు, బస్సు నడుపుతున్న డ్రైవరే వాళ్ళ తండ్రి కాబట్టి నాకు తెలుసు మా డాడీ నన్ను నమ్మకంగా ఇంటికి తీసుకువెళ్తాడు, నేను భయపడాల్సిన అవసరము లేదనిందంట. కాబట్టి ఈ విషయం నేను చదువుతున్నప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. నిజమే కదా, దేవుడు నిన్ను నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నప్పుడు మనం దేనికి భయపడనవసరం లేదు. ఆయన నమ్మకంగా ఆయన ఇంటికి మనల్ని తీసుకువెళ్తారు. మనకి లోకంలో ఈ ఉన్న ఇల్లులు, ఈ బిల్డింగ్స్ అన్నీ అశాశ్వతమే. కొన్ని రోజులుండి మాయమైపోతాయి, అవి కూలిపోతాయేమో, కానీ స్థిరమైన నివాసాలు మనకెక్కడున్నాయి, పరలోకంలో ఉన్నాయి. యేసయ్య చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నమ్మకంగా ఉండండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, నీ మార్గంలో నమ్మకంగా నేను నడిపిస్తాను, మీకు తోడే ఉంటానని యేసయ్య వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈరోజు నా మర్చిపోదామా వాగ్దానాలన్నీ? చాలామంది మర్చిపోయి బెంబెళ్ళెత్తిపోయి భయపడిపోతున్నారు, ధైర్యం ఉండట్లేదండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. కానీ మరలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. మనమేం కలిగి ఉండాలి? గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా.